గురించి తమ్ముని జీవితంలో వారికి వారి కష్టార్జితం ఇది లోనైనా సరే వారి కష్టమే కాబట్టి వారి కష్టార్జితం దేవుడు దీవించాడు. చక్కగా తన భార్య బిడ్డలతో పాటు నివసించడానికి చక్కని ఆశీర్వాదకరమైన గృహాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మా ఇంట్లో కళాకారులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అలాగే పాస్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ లేరా అని బాధపడ్డాం, కానీ దేవుడు ఒక డాక్టర్ను కూడా మొదటిగా పంపించాడు. హల్లెలూయా. సో పిల్లుడికి నీట్లో కూడా చక్కని ర్యాంక్ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. చాలామంది సేవకులు ఉన్నారు, వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. నేను రెండు నిమిషాల్లో రెండు మాటలు చెప్పి ముగిస్తాను. జీవితంలో ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యం. భార్య బిడ్డలు ఎంత ప్రాముఖ్యమో అలాగే ఇల్లు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి. చిన్న చిన్న సంఘాలు ఉన్న సేవకులకి ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు కట్టడం కష్టమే. ఒక 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది ఉన్న సంఘం ఉన్న సేవకులు కూడా 30-40 లక్షల ఇల్లు కట్టుకోవడం కొద్దిగది కష్టమవుతుంది. సేవకుడు ఇల్లు కట్టడం ఒక వంతు అయితే, ఉపాధి కలిగిన వాళ్ళు ఇల్లు కట్టడం ఒక వంతు. అలాగన నేను ఇల్లు కోసం మాట్లాడేటప్పుడు అంటే కడుపులో చాలా సంతోషం ఉంది. మంట అంటే లేదు మాకు, ఎందుకంటే అనేకుల కొరకు ప్రార్థన చేసే హస్తాలు జీవితాలుగా దేవుడు మనల్ని మార్చాడు. హల్లెలూయా. ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని నాకు ఇచ్చాడు, అది ప్రకటించి నేను ముగిస్తాను. ఇల్లు కట్టాలి అంటే ముందు ల్యాండ్ నాయన ఇబ్బందికరంగా ఉంటాను. ఇల్లు కట్టాలి అంటే మొట్టమొదటిగా ల్యాండ్ ఏముండాలి? భూమి. దేవుడు ఏ మనుష్యుడినైనా సేవకుడిని, ఆదాము సేవకుడేం కాదు ఫస్ట్ మనిషి, ఆదాము ఎవరు? ఒక మనిషి, మట్టి మనిషి. వాడికి ఇచ్చిన మొట్టమొదటి దీవెన దేవుడు ఇచ్చింది ఏంటంటే భూమి. మనిషి భూమిని చూడనంత వరకు వాడికి దీవెన రాదు. ఏ వ్యక్తి అయినా సరే, సేవకుడైనా సరే, ఏ ప్రాంతం, ఏ ప్రదేశం, ఏ ల్యాండ్ అన్నది చూడాలి, ముందు చూడాలి. ఆదాముకి దేవుడు భూమి ఇచ్చాడు, దాన్ని నిండించుకోమన్నాడు, దీవించబడమన్నాడు. ఆయన మిస్యూజ్ చేశాడు. ఆదాం ఏం చేశాడు? మిస్యూజ్ చేశాడు. అర్థం కాలే, దేవుడు చెప్పింది అర్థం కాలే, కొంత ఫెయిల్ అయ్యాడు. అటు తరువాత మళ్ళా దేవుడు భూమి విషయంలో నోవా గారితో మాట్లాడాడు. నోవా గారు నావలో ఉంటాడు, యనమండుగురు కలిపి నావలో ఉండి పెద్ద జలప్రలయం వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఓడలో ఆ యనమండుగురు ఉంటారు, జంతువులు, పక్షులు, పశువులు ఉంటాయి. అయితే ఆ నావలో భూమంతా ఏముందండి? నీరుంది కదా. ఈ నీరు మీద ఏం కడతాడు ఇల్లు? ఈ నీటి మీద ఎవడు పెట్టాడు? దేవుడే పెట్టాడు. నువ్వు ఈ నావలోనే ఉండరా బాబు అందాక, నీ కుటుంబం కలిపి నువ్వు కలిపి నావలోనే ఉండాలి. ఇది ఎటుపోతాడు పోవాలి, గాలి ఎటు కొడతాడు పోవాలి, నీరు ఎటు వస్తే అటు పోవాలి. దేవుడు అలా ఫిక్స్ ఆ నావలోకి ఎవ్వండి రానవలేదు. దేవుడు ఆ నావలోకి ఎవ్వండి రానవలేదు. భూమి నాశనం అయిపోయింది అని ఇంకా మాట్లాడతా చాలా ఉంటాయి. అలా వెళ్తున్నాడు ఈ లోపమైన భూమి అయినా కనబడుతుందని కిటికీ తీసాడు. ఒకసారి కిటికీ తీస్తే ఆయనకేం కిటికీ లేదని కనబడుతుంది, ఏం కనబడదు. జోరు గాలి కొడుతుంది, వాన కొడుతుంది. అరే బాబు ఇంకా తగ్గదు. ఇంకొకసారి ఏం చేశాడు? కాకి వదిలేడు. ఇంకొకసారి అవి చిన్నగా వెళ్ళి ఒక్కసారి నా ఆగిపోయింది. ఎక్కడ? అరారతు పర్వతం మీద. ఎక్కడ బయలుదేరాడు? నావా? నోవా ఎక్కడ బయలుదేరింది? నావా ఎక్కడ ఆగింది? ఎవుడికి ఆ అరారాతి పర్వతం మీద ఆగిందిరా బాబు, కిందకి దిగదామంటే కిందకి దిగడానికి కూడా లేదు.
కాఫీ లేడు, పావురు అన్నది లేడు, ఇంకా లాస్ట్ ఒక చిన్న ఒలివ మొక్క తీసుకొచ్చింది. అప్పుడు ఆ భూమి ఎండింది రా బాబు అని దిగాడు. దిగంగానే గురువు గారు ఏం చేశారో ఆ భూమిలో మళ్ళీ ఆయన చిన్న మిస్యూజ్ చేశాడు, తప్పు చేశాడు. అక్కడ అంటున్నాడు, నీవు నీ పిల్లలు నీ కుటుంబం అంతా ఈ భూమి మీద దీవించబడని అన్నాడు. అది అవ్వలేదు. మరలా అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి, నేను చూపించి దేశానికి నీవు సేవకులు ఉన్నాను కాబట్టి ఒక మాట, దేవుడు నావలో పెట్టాడు, దేవుని నావలో మనం ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇల్లు కట్టుకుని వాళ్ళకి ఒక శుభ సందేశాన్ని ఇస్తున్నాను. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు, మీ అమ్మ నాన్న కట్టిన ఇల్లు మీకు దొరకదు, మీకు దొరకదు. సేవకులకి మన అమ్మ నాన్న ఇల్లు కట్టే ఇల్లు వాళ్ళు కట్టుకుని ఉండడమే, అందులో మనం ఉంటాకి వీల్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు, బయటకు పొమ్మంటున్నాడు మనల్ని. కాబట్టి మా అబ్బాయిలు వస్తారు, మా అమ్మాయిలు వస్తారు, మీ ఉద్యోగస్తుల పిల్లలే హైదరాబాద్ లాంటి అమెరికా లాంటి ఉంటున్నారు. సేవకులు ఇంకా అలా ఉండకూడదు కదా, బయటకు పోవాలి కదా. కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉపయోగించి ఈ పిల్లలు ఈ సేవకులు వచ్చి మా సేవను ఇక్కడ పెడదామంటే, ఈ నావలో పెడదామంటే అది కుదరదు. తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంచుతాడో అక్కడ మనం ఏదైనా గొప్ప చూపించాలి, ఫేవర్ చూపించాలి. ఏ ల్యాండ్లో ల్యాండ్ అవుతారో ఆ ల్యాండ్లో వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఒక ఆలోచన పేరెంట్స్కి రావాలి. అది ఒకటి ఉండాలి. ఇక్కడ ఎవరైనా చెప్పి మీ పిల్లలు ఎక్కడ స్థిరపడతారో అక్కడ దీవించడానికి ఇష్టపడండి. కాబట్టి దేవుడు ఆపేంత వరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. నీకు ఒక నేల చూపిస్తాడు, ల్యాండ్ చూపిస్తాడు. దేవుడు ఉత్తర తూర్పు దక్షిణ చూడమన్నాడు అబ్రహాంకి, కొలవమన్నాడు, తిరగమన్నాడు. ఎక్కడ ఏ బ్లెస్సెడ్ ల్యాండ్ ఇస్తాడో ఆ బ్లెస్సెడ్ ల్యాండ్లో నువ్వు నీ పిల్లలు అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు, పొలాలు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, అనేక రకాలైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఈ నావ కొనసాగుతూనే ఉండాలి. ఎవరు సహాయం ఉండరు, గాలి వానే తోడు, గాలి వానే తోడు. అవసరమైతే సింహాలు వస్తాయి, పుల్లు వస్తాయి, పక్షులు ఉంటాయి, పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఆ నావలో వాటితోనే మనము కలిసి వెళ్దాం. కోకిళ్ళు ఉంటాయి, పాడతాయి, నెమళ్ళు ఉంటాయి, ఆడతాయి. అవసరమైతే కోడి వస్తుంది, నన్ను కోసుకుని తినాయి బాబు, నీకేం పర్లేదు, నువ్వు 4 రోజులు బతుకు అంటారు. ఇలాగే సాక్రిఫైస్ చేసే, త్యాగం చేసే పశుపక్ష్యాదులను కూడా దేవుడు మనకు తోడిగిస్తాడు. అలాగే ఆకాశాన్ని, నీటిని, గాలిని దేవుడు ఇస్తాడు. అలాగనే అనేక రీతిలుగా మనల్ని పెంచి పోషించే దేవుడు. అన్ని దినాలు నోబహు కుటుంబాన్ని వాడలో బంధించి మంచి నేలనిచ్చి దీవించాడు. అబ్రహాముని తన కుటుంబాన్ని విశ్వాసులకు తండ్రిగా దీవించబడ్డానికి ఆ దేశాన్ని నడిపించిన దేవుడు. మేము కూడా నా భార్య కళ్ళగంటుంది, మధ్య పచ్చని మైదానం చూస్తున్నాం, బాతులు, అలాగే నీటి పక్షులు, ఇవన్నీ కూడా చక్కగా పూలు, అనేక ఎకరాల భూములు మేము చూస్తున్నారంటే అది ఒక వేరొక దేశం ఉందలేదు. అది ఎప్పుడు నేను చెప్పను, ఆ దేశానికి దేవుడు నడిపించినప్పుడు మేము స్థిరపడినప్పుడు చెప్తాం. అంతవరకు మా పిల్లలు, మా తమ్ముళ్ళు, అలాగే అందరూ కూడా ఇలా దీవించబడుతుండడం, సేవ చేస్తుండడం సంతోషంగా ఉంది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని, దినదినము అభివృద్ధి చెందాలని, బాగా ఇంకా దేవుని కొరకై సాక్షాత్మే జీవించాలని కోరుకుంటూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేసి మీ అందరికీ మా ప్రేమాభివందనాలు. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను.